కడే సోదరులకు మరి విజయ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, గ్రంథాలయాలంటే చాలా అమూల్యాలు. మన మేధాశక్తి తెలుసుకోవడానికి, మన మంది రంగాల్లో ఉండుకోవడానికి, అన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈనాడు చక్రపతి ఏదైతే చదువుకున్న చాలా మంది చాలా పెద్ద ఎంతో మంచి మంచి కాలేజ్ కంటే చాలా పెద్ద ఎత్తున ఉంటారు. చదువుకోవాలి అన్ని రంగాల్లో చూస్తున్నారు. అదే కాకుండా ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఇక్కడ ఏ రకం చూస్తారు ఉంటాయి పనిచేస్తున్నాను. మీకే ఇక్కడ స్టూడెంట్స్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇలాంటి బుక్స్ అవసరం ఉన్నా కానీ వాళ్ళని తెప్పించి పెట్టే ఏర్పాట్లు చేస్తారని కాబట్టి చాలా తెలుసుకోవాలి. అదే కాబట్టి కాకుండా తల్లిదండ్రులు పైన ఎంతో ఆశలు పెట్టుకుంటున్నారు కాబట్టి యూ పీపుల్ ఆల్వేస్ ది లైబ్రరీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారు వాళ్ళు వచ్చిన తర్వాత చాలా ఇలాంటి నయా పైసలు ఆశించకుండా ఫ్రీగా పోరాలు దాంట్లో అన్ని సర్వదానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీకు చేసిన పెద్దలు ముఖాల్ గోపాల్ గారికి, మరో పెద్దలు తయారు చేసిన శ్రీధర్ గారికి, సోదరి చైర్మన్ గారు మధుసూదన్ శ్రీమతి ప్రసన్న లక్ష్మి గారు, మధుసూదన్ అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సోదరి పద్మజ గారికి, మా మధుసూదన్ గారికి, దిల్లీ గారికి, అదేవిధంగా ప్రసన్నారాయణ అందరికీ ఇక్కడ మేము పుట్టి పెరిగాము. ఈ పక్కనే మా స్కూటర్ లేదు. ఆ రోజుల్లో ఒక రూపాయి ఉండేది సభ్యత్వం. నేను చెప్పేది 1978-79 మాట. అప్పుడు నేను ఇక్కడికి వచ్చి చందమామ కథలు పుస్తకాలు చదువుకోవడానికి వచ్చేవాడు. ఆ రోజు గుర్తుకొచ్చా ఇక్కడికి వచ్చాక నేను చాలా ఆనందంగా ఉంది. ఈ వారోత్సవం ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ మంచి ఉన్నత పదవులు రావాలని, ఇంట్లో మేధాశక్తిని రూపొందించుకోవాలని మనస్ఫూర్తిగా అన్ని ఇక్కడికి పిలిచినందుకు పెద్దలందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మేడం
నాలుగో రోజు 2050 ఆరోపణ నిర్వహించడం నగర గంగా సంస్థలో నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు గ్రంథాలయాల ప్రాముఖ్యత పైన మరి వ్యాస రచన పోటీ నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు ఈ నాలుగో రోజు కార్యక్రమానికి గ్రంథాలయ తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారు గౌరవనీయులు పెద్దలు పీఠులు డాక్టర్ ఐక్సం శ్రీనివాసరావు ముఖ్య అతిథులు, అదేవిధంగా నగర గ్రంథాలయ సంస్థ పెద్దలు చైర్పర్సన్ ప్రసన్న రామూర్తి మేడం గారు, మరి నగర గ్రంథాలయ సంస్థ కార్యదర్శి పద్మజ మేడం గారికి మరి స్వాగతం చేస్తూ, మరి అదేవిధంగా గ్రంథాలయ పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవేంద్రన్న గారు, మరి గ్రంథాలయ సిబ్బంది సుకేష్ గారు, మరి అవినాష్ గారు, వెంకటేష్ యాదవ్ గారు, కృష్ణారెడ్డి గారు, మదన్మోహన్ గారు, మరి మహేందర్ గారు, మరి హైదరాబాద్ జిల్లా కార్యదర్శి అందరికీ స్వాగతం తెలుపుతూ, వెంకటేశ్వర రెడ్డి గారు అందరికీ మీకు ఏదైతే ప్రైజు కోసం మరి మంచి సర్వీసెస్ తీసుకోవాలి ఈ లైబ్రరీ నుంచి, మరి ఆ సందర్భంగా మన మేడం గారు రెండు నమస్కారం. 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు విచ్చేసినటువంటి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయినటువంటి శ్రీధర్ సార్ గారికి, మన నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు ప్రసన్న రామ్మూర్తి గారికి, మిగతా ఇద్దరు సిబ్బందికి, అందరికి ఇక్కడికి విచ్చేసిన వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ప్రతి సంవత్సరం కూడా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడం అనేది అంత జాతి నేషనల్ వైజ్ గా జరుగుతూ ఉంటుంది. గ్రంథాలయ వారోత్సవాలు అనేవి 14 నవంబర్ 2024 వరకు గ్రంథాలయాల్లో వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రంథాలయాల ఉనికి అనేది అందరికీ తెలియాలి, విద్యార్థులకు తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు వారం రోజుల పాటు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది అనమాట. అయితే ఇందులో మనం ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము. అందులో ప్రముఖుల్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసి అందరికీ లైబ్రరీస్ ఉనికి అనేది తెలియాలనే ఉద్దేశంతో వారం రోజుల పాటు మనం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాము. అందులో భాగంగానే ఈరోజు మనం విద్యార్థులు గ్రంథాలయ పాత్ర అనే దాని మీద వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. దీనిలో చాలా మంది మన విద్యార్థులు అందరు కూడా పార్టిసిపేట్ చేసి బాగా రాసి ఉంటారని, వాళ్ళు మంచి మంచి బహుమతి తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా ధన్యవాదాలు. తీసుకొని ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఎస్ఐ సిఐలు కానిస్టేబుల్ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు చాలా మంది అయినారు, సంతోషం. అదేవిధంగా కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా డెఫినెట్ గా మళ్ళీ ఏదో గవర్నమెంట్ సెక్టర్ లో సెంట్రల్ స్టేట్ సెక్టర్ లో పోవాలని కోరుకుంటూ, మరి నగర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామూర్తి గారు కూడా రెండు మాటలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. శ్రీధర్ సార్ గారు అలాగే సెక్రటరీ పద్మజ గారికి, అయ్యేదన్న గారికి, దేవేంద్రన్న గారికి, మహేందర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. 55వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాళ వ్యాస రచన పోటీలు జరుగుతున్నాయి. అందరూ కూడా మన స్టూడెంట్స్ అందరూ కోఆపరేట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇవాళ ఈ ఎగ్జామే కాదు, మీ ఫ్యూచర్లో కూడా మీరందరూ కూడా మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా
ఇక్కడ నుంచి ఐఏఎస్ ఐఏఎస్ పీపీలో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మీరు కూడా పేరెంట్స్ కి మంచి పేరు తేవాలని వాళ్ళు గౌరవంగా మా పిల్లలు కూడా ఈ గ్రంథాలయం చదువుకున్నారు అని వాళ్ళు కూడా గర్వంగా ఉండాలని, మీరు కూడా గర్వపడేలాగా ఈ గ్రంథాలయం కూడా మేము కూడా ఎదురు చూస్తున్నాము. మీరు ఎప్పుడైతే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయిన కూడా మీరు మళ్ళా గ్రంథాలయంకి వచ్చి మీరు కూడా మీ అవేర్నెస్ పిల్లలకి చెప్పుకోవాల్సిందిగా మేము ఉన్నా లేకపోయినా మమ్మల్ని గుర్తు చేసుకుంటారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. నాకున్న ఆలోచన ప్రకారం ఏంటంటే చదివే ఆస్తి చదివే డబ్బు వద్దంటే చదువు నాలెడ్జ్ ఎవరు సొంతం కాదు. మనం నిర్వహించుకునే రోజు నడవడిక రోజు మాట ప్రతిదీ కూడా ఉంటుంది. అందుకని మన యొక్క నోరే మనల్ని అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్తుంది, పర్మనెంట్ కూడా దారితీస్తుంది. ఆ నోరును మనం చాలా కంట్రోల్లో పెట్టుకొని సమాజానికి సేవలు అందించవలసిందిగా విద్యార్థులు కోరుకుంటూ, సమాజం భవిష్యత్ అంతా మీ మీదనే నిలబడి ఉంటుంది. మరి అదే విధంగా మరి ముందుకు సాగాలని కోరుకుంటూ, మా లైబ్రరీ సర్వీసెస్ మంచి ఉపయోగం కోరుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ గౌరవనీయులు పెద్దలు పూజలు డాక్టర్ ఆయుషితం శ్రీధర్ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఏ తెలంగాణ, ఏ తెలంగాణ. సభలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మీరంతా పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు. మీ పేపర్లో ఎస్ఏ సబ్జెక్ట్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జనరల్ ఎస్ఏ ఉంటుంది కదా, ఎస్ఏ రైటింగ్ అనేది మామూలుగా అనిపిస్తుంది, మనం తోచితే రాస్తాం అనుకుంటాం, కానీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్స్ సాయిస్ లో వగైరా అందరూ చేస్తారు, ఏదో డిగ్రీ పెట్టడం వన్ టూ త్రీ పెట్టడం ఎలిమెంట్ అయ్యేది ఎస్ఏలో. ఇప్పుడు ఇంటర్వ్యూ లేవు కాబట్టి ఆ పంచాయతీ లేదు, లేదు ఫోటోగ్రఫీ తగ్గుతుంది. విషయం ఒకటే అయినా ఎస్ఏ ఎంత ప్రతిభావంతంగా రాశారనే దాన్ని బట్టి మీరు ఒక మెట్రిక్ పరీక్ష చాలా కీలకమైన ముఖ్యమైన ప్రశ్న. ఎస్ఏ రాయాలంటే దానికి ఒక ఫ్రేమ్ వస్తుంది, ప్రధానంగా లీడ్ అంటాం మనం ఇంగ్లీష్. లీడ్ అంటే మీ ఎస్ఏ 4 పేజీలు 5 పేజీలు రాస్తారు. ఎస్ఏలో ఏం చెప్పదలుచుకున్నారో లీడ్గా ఉంటారు. మీ పత్రికల్లో అది కనిపిస్తుంది. ఒక ప్రమాద వార్త రిపోర్ట్ చేయాలి పత్రికలకు, లేదు లీడ్లు మొత్తం చెప్పేస్తారు ఒకటి రెండు వాక్యాలు. వార్తలో ఏముందో మీకు అంతా తెలిసిపోతుంది, చూడండి. ఉదాహరణకి చిక్కడపల్లి సెంటర్లో ప్రమాదం జరిగింది, ఇద్దరు మరణించారు, అక్కడ ఉండొచ్చు అంటే వార్తలో ఏదో మీకు తెలిసిపోతుంది సారాంశం ప్రమాదం మరణం. తర్వాత వివరణకు వెళ్తుంది, ఆ వాహనం ఎట్లా వస్తుంది, మీరు ఎట్లా వెళ్తున్నారు, రాంగ్ సైడ్ రైట్ సైడ్, ఇవన్నీ మళ్ళీ వివరాలు రాస్తారు. రాసిన తర్వాత ఒక రెండు మూడు ప్రమాదాలు అక్కడే జరుగుతూ ఉంటే విలేకరి చేస్తారు, అది ఫాలో అప్ అంటారు. ఒక కథనం రాస్తారు, ఎప్పటించో వినమించుకుంటున్నా ప్రభుత్వాలకి పోలీసులకి అక్కడ బస్ మీ పేపర్ ఏర్పాటు చేయాలి, లేదా సిగ్నల్ ఏర్పాటు చేయాలి, ఇంత ప్రయత్నం కాబట్టి ప్రమాదాలు జరుగుతుంది. ఇది పొడిగు ఒకసారి ఆ తర్వాత ముగింపు వ్యాసం కూడా అట్లా
ఇన్ని కొత్త విషయాలు మీరు ఆ పొడిగింపులు ఆ సమాచారంలో ఇస్తే అంతగా వ్యాసం ఆకట్టుకుంటుంది. ఇక రెండవది ఒక ఫ్రేమ్ వర్క్ అని ఉంటుంది. చాలా మంది పిల్లలు అక్కడ దెబ్బతి వ్యాసంలో పేరాలుగా డివైడ్ చేస్తాము, అది డివైడ్ చేయకుండా ఉండవు. మూడో నాలుగో ఐదో పేరాలు చేస్తాను. ఒక పేరా మీరు డివైడ్ చేశానికి అర్థమైనాక ఆ పేరా చుట్టూ ఒకే అంశం తిరుగుతుంటారు. పై పేరా అంశం పై ఇంద్రులకు రాదు, ఇది అందులో అదొక గొప్ప ఆర్ట్. చాలా జాగ్రత్తగా మనం పేరాలు వివరించుకోవాలి. తర్వాత ముగింపు. ముగింపు అనేది వ్యాసంలో మీ అభిప్రాయం. గ్రంథాలయాలు ఇవాళ శీర్షిక ఇక్కడ ఉన్న కొంతమంది వంద రకాలుగా ముగింపుతో పోవచ్చు. ఇది వ్యాసం ఇక ఫ్రేమ్ అంటే మార్జిన్ ఎంత ఉండాలి. చాలా మంది ఆ విషయంలో కొంత రిలేషన్ లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఎంత, రైట్ సైడ్ ఎంత, పై ఎంత, కింద ఎంత, ఆ పేరాలు డివిజన్ చేయడం, మంచి రైటింగ్, అక్షరాలు అందంగా రాయడం అని ఆవాత మనకు చేసుకోగలిగితే జీవితకాలం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కంప్యూటర్ వచ్చేసి సెల్ ఫోన్ వచ్చేసాయి కాబట్టి ఆ సెల్ ఫోన్లో ఆ రాసే పని లేకుండా మనం మాట్లాడుతుంటే అది రికార్డ్ చేస్తుంటుంది, అది పంపిస్తుంది. అదే రైటింగ్ స్కిల్ చాలా అక్షరాలంగా అక్షరాలంగా రాయాలంటే మన ప్రభుత్వించే కాదు. బోర్డు మీద వెళ్ళాలంటే బోర్డు మీద ఒక అక్షరం ఎట్లా ఉంటుంది. నగర కేంద్ర గ్రంథాలయం ఊరు కనిపిస్తుంది, ఆ కాకి ఎంతో ఎట్లా ఇచ్చాడు, దా ఎట్లా ఉంది, రా ఎట్లా ఉంది, ఆ కింద ఉన్న ముద్దులు ఎక్కడ ఇచ్చాడు అబ్జర్వ్ చేస్తాం చేస్తాం. మంచి అక్షరాలు రాయడం కూడా పరీక్షలో మిమ్మల్ని ఒక మీకు ప్రయత్నిస్తుంది. చూడగానే మీ పేపర్ దిద్దే వారికి ఒక ఇంప్రెషన్ ఉంది. ఇంప్రెషన్ కలిగించడం చాలా ముఖ్యం పరీక్షలో ఏదైనా కానీ, అది మౌఖ్యం కావచ్చు లిఖిత పరీక్ష. కాబట్టి తొమ్మిది లేని ఉద్యోగాలు వరుసగా వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కొంత ఆలస్యానికి కారణాలు ఉంది అంటే ఈ ఉద్యోగాలు కొత్తగా వచ్చింది. స్థానికులకు 95% దేశంలో ఎక్కడ మేము చదివే రోజుల్లో ఒక విచిత్రమైన మోసం జరిగింది. మరి మీ నైపుణ్యంలో కానీ 100 ఉద్యోగాలు ఉంటే కొన్ని ఉద్యోగాలు 70, మిగతా 30, 70 కొన్ని ఉద్యోగాలు 60 లోకల్, మిగతా 40 ఓపెన్, కొన్ని ఉద్యోగాలు 80 లోకల్, 20 ఓపెన్. ఈ ఓపెన్ అనేది మెల్లమెల్లగా మార్చేసారు ఏంటంటే నాన్ లోకల్ ఓపెన్. ఓపెన్కి నాన్ లోకల్కి చాలా తేడా ఉంది. తెలంగాణ సమాజం కొన్ని దశాబ్దాలు పోసుకుంది. నేను తెలంగాణ వాడిని, ఒక పరీక్ష రాశాను. ఆ పరీక్షలో 100 ఉద్యోగాలకు 70 లోకల్. నేను 70 వైపు ఆలోచించేవాడి కానీ మిగతా 30లో కూడా నేను పోటీ పడవచ్చు అనేది తెలియకుండా ఒక అభ్యంతరం వచ్చేసింది. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు, ఇది గొడవలు గందర గొడవలు పరిచయ కాస్ట్ తల్లి ఏంటంటే రీజన్ అది ఓపెన్ కాస్ట్ నాన్ లోకల్ చేస్తారు. మరి అవన్నీ గమనించిన ముఖ్యమంత్రి గారు ఇట్లా చేస్తే లాభం లేదని 95% లోకల్ క్యాండిడేట్స్ కి ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రంలో, మిగతా 5% ఓపెన్. అందులో కూడా మనం ఇంటర్ కావచ్చు పూర్తి పడవచ్చు. ఆ ప్రక్రియ పూర్తయింది, ఉద్యోగాలు సర్దుబాట్లు ఖాళీలు ఇదంతా పూర్తయింది. ఇక వరుసగా వేగంగా వస్తున్నాయి నోటిఫికేషన్. కాబట్టి మీరు బాగా చదువుకోండి,
మీకు అవసరమైన పుస్తకాలను కూడా సమకూర్చడానికి మేమంతా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే చాలా మంది పిల్లలు అడిగారు అంబేద్కర్ యూనివర్సిటీ మెటీరియల్ చాలా బాగుంటుంది అని జిల్లాలో కింద ప్రభుత్వంతో బీసీ గారితో సంప్రదించారు సీతారామారావు. సరే వాళ్ళ పాలక వర్గం ఒక నిర్ణయం తీసుకొని ఆ పుస్తకాలు పని చేసి మనకు అందించింది. ఇప్పుడు బుక్స్ అన్ని మనకి అందుబాటులో ఉన్నాయి. అంబేద్కర్ యూనివర్సిటీ ఇంగ్లీష్ లో వస్తూ ఉంటాయి. మెటీరియల్ ఏదైనా బాగా చదువుకోండి. అన్నింటికంటే ముఖ్యంగా మన కంట చక్రపాటి గారు అయితే సందర్భంలో మాతో అంటున్నారు. అంటే నేను తాపత్రయం ఇంకా పుస్తకాలు ఇంకా 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 పుస్తకాలు కూడా అవి అందుబాటులో ఉంచాలనుకుంటే ఆయన మాట ఆయన 5 ఏళ్ల పాటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉంటారు. పిల్లలు ఎక్కడ పోతా కొడతారంటే ఒక 12 పుస్తకాలు ముందు పెట్టుకుంటారు. ఆ 12 పుస్తకాలు ముందు పెట్టుకున్న వాడికి ఉద్యోగం రాదు అన్నారు. ఏదైనా ఒక సిరీస్ ఒక 4 పుస్తకాలు 5 పుస్తకాలు తర్వాత చదవాలి తప్ప అనవసరమైన గతం కూడా ఎదురు కావాలి తప్ప. కాబట్టి మీరు అంబేద్కర్ యూనివర్సిటీ కానీ ఉస్మానియా కానీ భాషా సాంస్కృతిక శాఖ సాహిత్య అకాడమీ ఎన్సిఆర్టీ ఎస్సిఆర్టీ ట్రస్ట్ ఇవన్నీ ఒక స్టార్ గారి బుక్స్ వాటిని ఫాలో అవ్వండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ అందరికీ తెలుసు 10th వరకు సబ్జెక్ట్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారు 10th క్లాస్లో 50% మీరు విజయం సాధించండి. తర్వాతనే ఈ పుస్తకాలు ఈ అంబేద్కర్ ఇవన్నీ విన్న తర్వాత 50% మీరు విజయం సాధించాలంటే 10th వరకు సబ్జెక్ట్స్ మీరు తర్వాత పర్ఫెక్ట్గా. సరే ఇక ఇంటర్వ్యూ అంటే దానికి రకరకాల కౌన్సిలింగ్ జరిగాయి కానీ ఇంటర్వ్యూ వ్యవహారం మనకు లేదు. సరే ఐఏఎస్ ఐపీఎస్ సివిల్స్ వెళ్ళే వాళ్ళు కూడా అసాధ్యమే కాదు. తెలుగులో రాష్ట్ర వాళ్ళు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇదే గ్రంథాలయంలో చదువుకుని ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి సిరిసిల్లాకి వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణ భాస్కర్ ఇప్పుడు పరిశ్రమ శాఖ సంచాలకులు అప్పుడు కలెక్టర్గా ఉన్నారు. ఏదో ఇట్లాగే సందర్భాలు కలుసుకో ఆయన చెప్తున్నారు. ఆయన చిక్కనపల్లి ఉండేవాడిని రోజు మొదలు వచ్చే సాయంత్రం ఇక్కడి పుస్తకాలు చదువుతాం ప్రణాళిక బద్ధంగా చదువుకోవాలి శ్రద్ధతో చదువుకోవాలి ఇష్టంగా చదువుకోవాలి. అమ్మా నాన్న పంపించారు తోపుతారు కాబట్టి ఎందుకు వచ్చినా భగవద్గురాన్ని ఇక్కడ కూర్చో ఇష్టంగా చదువుకుంటే అసాధ్యమైన కాదు. సాధారణ స్థాయిలో ఉండి తాపస్సుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. దుర్శక్తి అనుదీపని మెట్పల్లి ఒక సాధారణ కుటుంబం ఐఏఎస్ ఆపర ఐఏఎస్ రావడమే గొప్పగా కానీ అందులో పాప ఒక మెట్టుకొని బిడ్డ. కాబట్టి అసాధ్యం ఏమీ కాదు. పేదరికం కానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా మనకు కట్టి ఏమీ కాదు. మీరు హాయిగా చదువుకోండి. మీకు మంచి వాతావరణం ఉంది. పుస్తకాలు ఇవ్వడానికి మా సిబ్బంది అంతా సిద్ధంగా ఉంటారు. ఇంకా ఏమైనా కావాలి బాగుపడండి. విజయం సాధించండి. దిశ నిర్దేశం వేస్తే నిజంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎలా తీర్చుకోవాలనేది మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి ఇచ్చారు సార్. ఏదైనా నిజంగా కూడా ప్రణాళిక బద్ధంగా లక్ష్యాన్ని గురిపెట్టి చదువుకోవాలి. నేను ఈ లక్ష్యాన్ని ఛేదించాలి ఎలా ఛేదించాలి అనేది ఆ లక్ష్యం వైపు మీ దృష్టి కేంద్రీకరించి ముందు ఒక 6 గంటలు కూర్చోవడం ఫస్ట్ 1 గంట తర్వాత 2 గంటలు 3 గంటలు 4 గంటలు కూర్చునే అంత నేచర్ అలవాటు చేసుకుంటే ఒక్కంట మనకు ఆ గోల్ రీచ్ అవుతాం. ముందు అలా అలవర్చుకోవాలని కోరుకుంటూ మరి ఈ వ్యాసరచన పోటీ మీరంతా మంచిగా అందరికీ ప్రయత్నం వచ్చే విధంగా మా మేడమ్స్ గారు కూడా అంత ఆశీర్వదించాలని మీ గోల్ ఏ విజయం అట్లా అందరూ మీ ప్రతిభను గుర్తిస్తాం. ఇలా ఒకరిద్దరికి ఇచ్చినా మీరు బాధపడదు. మీరందరూ జిమ్లే ఎందుకంటే అయ్యో నాకు రాలేదు కదా ఆటకే ఇచ్చానంటే ఏం లేదు. టాలెంట్ అనేది ఎవరు సొత్తు కాదు. దాన్ని గుర్తించి మా చైర్మన్ గారు మా సెక్రటరీ గారు డెఫినెట్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ 20 తారీఖు నాకు ఉంటుంది. మీరంతా మీ ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ని తీసుకొని ఆడిటోరియంలో 20 తారీఖున 5 గంటలకు మీరు కూడా ఉండాలి. మరి ప్రైజ్లు ఎవరు వస్తాయి అనేది
మరి చూస్తున్నాడు తెలుస్తూ మరి ఇక్కడ రేపు కూడా రేపు ఎల్లుండో 24 కూడా ఒక మంచి కౌన్సిలింగ్ ప్రొఫెసర్ మా మేడంతో మాట్లాడి ఇదే అయ్యే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 థర్డ్ కూడా వస్తున్నాయి బాలనంద మేడం అదేవిధంగా మహిళా దినోత్సవం రోజు కూడా ఉంది దయచేసి మహిళలు ఎక్కువ మంది పాల్గొనాలని ఊళ్ళకు కూడా ఉంది అదేవిధంగా వ్యాచర్ వచ్చిన కూడా ఉంది మహిళలకు మరి చెస్ మళ్ళీ చైర్ మ్యూజిక్ చైర్స్ ప్రోగ్రామ్ ఉంది విద్యార్థులకు కూడా మా వాళ్ళు వచ్చి అక్కడ చెప్తారు దయచేసి మనందరికీ కూడా అన్నం చేసి పాల్గొనాలి ఎప్పుడు చదివే కాదు అన్నీ ఉండాలి యాక్టివిటీస్ తోటి మైండ్ పీస్ ఉండాలి కూడా కొంత ఊరికే మేము హాస్పిటల్ తిరిగినప్పుడు ఒక ఆయన ఊక కూర్చొని చదివే మేము అక్కడ సినిమా చూసి వచ్చి మరొక గంట రెండు ఒక్కొక్కసారి చదివేది ఇష్టంగా చదవాలని కష్టంగా చదవకూడదు ఎప్పుడు చదివిన వాళ్ళు విధంగా చదువుతారు అనుకోదు చదివింది ఎంత అభివృద్ధి ఎంత నేర్చుకుంది ఎంత పోకుండా ఉన్నది ఎంత అని కూడా మన కంప్యూటర్ చిప్లో మనది కూడా మైండ్ కంప్యూటర్ మన మైండ్ యాక్చువల్ కంప్యూటర్ ఎలా ఏం కాదు మన మైండ్ కంప్యూటర్ కంప్యూటర్ మన మైండ్ అట్లా అందుకనే అలా ఉండాలని కోరుకుంటూ మరి 19 కూడా ఈ మంచి ప్రోగ్రామ్స్ పాల్గొనాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం మాట్లాడుతున్నాను విజేతలు ఇద్దరు ముగ్గురు ఉంటారు పోటీ ఏదైనా కానీ పాల్గొన్న వాళ్ళదానికి కూడా మేము కనీసం సర్టిఫికేట్స్ అయినా ఇవ్వండి పార్టిసిపెంట్స్ ఎందుకంటే భవిష్యత్తులో మంచి గుర్తులు ఓకే సార్ తప్పనిసరిగా చాలా వరకు పాటించడానికి ప్రయత్నం చేస్తాం మరి మా దగ్గర పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా మీరు అందరికీ ఒక ఇవ్వడానికి మేము ముందుకోసం సార్ 24 ఒక ప్రేమ నాటకం ప్లాన్ చేస్తాం సార్ మా అధికారులతో సంప్రదించి తప్పనిసరిగా ఈ లిస్ట్ కూడా పేరు రాసుకుంటాం సార్ మీరు కూడా దయచేసి మీ పేరు మీ క్వాలిఫికేషన్స్ మీరు డబుల్ క్వాలిఫికేషన్స్ ఏముంటే ఆ క్వాలిఫికేషన్స్ మాత్రం రాయాలి ప్రతి విద్యార్థి విద్యార్థి ఇందులో పాల్గొన్న వాళ్ళు మీ క్వాలిఫికేషన్ రాయకుండా మాత్రం పేపర్ తీసుకుంటాం అది అవసరం ఎందుకు సన్న తండ్రి పేరు కూడా ఉండాలి మీరేం చదువుకోరు టెక్నికల్ కంప్యూటరు ఏది ఉంటే అది డెఫినెట్గా ప్రతి విద్యార్థిని విద్యార్థులు రాయాలి అది అవసరం కాబట్టి మరి ఇంతతోటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం థ్యాంక్ యూ అందరు పేపర్స్ ఇచ్చి మరి ఇవ్వాలని కోరుకుంటున్నాం నమస్కారం ఒక్కసారి అందరూ మన ఉద్యోగులు ఫోటో దిగుతున్నారు సార్